గత సంవత్సరం నర రెండేళ్ళు అవుతుంది ఆడ మాకు ఆల్రెడీ ఆ లైన్ లో మాకు గుడిసెలు ఉన్నాయి, గుడిసెలు ఉంటే ఆ గుడిసెలు ఊడవికేసి ఇట్లా పక్కకు జరిగిపించి ఆల్రెడీ ఆ జడ్జి అంట సారు ఆ పక్కకు జరిగితే నేను ఈడికి లైన్ చేసుకుంటే ఇది నా జాగా అని ఆల్రెడీ సగం తీసుకున్నాడు, సగం తీసుకొని మమ్మల్ని ఇక్కడ జరిపిండు. మాకు అసలు జాగా 8 ఫీట్ల రోడ్లనే మేము జాగలనే ఉంటున్నాం, మేము ఎక్కువ జాగా కూడా లేదు. మళ్ళీ అది కూడా ఇప్పుడు 30 ఫీట్ల రోడ్డు కావాలంటున్నాను. మళ్ళీ మొన్న ఎమ్మెల్యే సార్ వచ్చిండు, ఆయన వెనకాల ఇంక ఇద్దరు ముగ్గురు వచ్చిండు, మా వెనకాల ఉన్న లీడర్ కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మా ఇద్దరు లీడర్లు ఉన్నారు ఇక్కడ, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, ఆయన ఒక్కరే వచ్చిండ్రు ఇట్లా చెప్పేసి మీరు నేను లేకుంటున్నా బయటికి వెళ్తున్నాను. ఆ టైం అంటే ఆదివారం వచ్చిండ్రు, శనివారం వచ్చిండ్రు, ఆదివారం వచ్చిండ్రు, సోమవారం వస్తారు, పీకేసి పోతారు, నాకైతే తెలియదు, నేను ఉంటలేను, నేను బయటికి వెళ్తున్నాను, నేను అసలు ఎవరు వచ్చినా కూడా ఏం చెప్పను, మీరు అన్మాతం అక్కడ పీకేసి ఆ పార్కులు వేసుకోండి అంటే ఆ పార్కులో ఇదివరకు మేము వేసుకున్నాం సార్, మేము 40 ఏళ్ల సంది ఉంటున్నాం, పార్కులు వేసుకుంటే మొత్తం పార్కుల మొత్తం బూడవీకుడు అంట పెట్టిపోకనే ఉండే, అది గవర్నమెంట్ జాగా అలు రానియరు, ఈ ప్రైవేట్ ఇప్పుడు మాకు ఇచ్చిన మాకు అలాట్మెంట్ అయిందంటనే మమ్మల్ని ఉంచుతలేరంటే దాంట్లో పోతే మమ్మల్ని ఉంచుతారా, మమ్మల్ని ఉంచట్లేరు, మేము దాంట్లో కోం, మా జాగా మాకే కావాలి, ఆ జడ్జి ఎవరో మాది కబ్జా చేసిండ్రు, మాది మాకు ఇవ్వాలి, మాకు మాకు అది మా ప్రాణాలు పోయినా ఇక్కడ జరిగేదే లేదు, మేము మా జాగా మాకు కావాలి, మా చాలా జాగా తీసుకున్నాడు ఆయన, ఇప్పుడు 30 ఫీట్లే కాదు, మామూలుగా 2 కుంటల జాగా తీసుకున్నాడు ఆయన, జరంత కొంచెం కొంచెం తీసుకోవాలి ఆయన, ఈడికెళ్ళి ఆ పెద్ద ఎన్కుంటు కలుస్తుంది, అందులో కూడా గుడిసెలే ఉన్నాయి మాకు, ఇగో ఈ బిల్డింగ్ లో కూడా గుడిసెలే ఉండే, వీళ్ళు మా పక్కన వచ్చేసుకున్నారు కానీ మేము వాళ్ళ దగ్గర పోయి వేసుకోవాలి, మేము 40 ఏళ్ళ సంది ఉన్నాము, వాళ్ళు ఇప్పుడు నిన్న మొన్న ఒక 9 ఏళ్ళు అవుతుంది ఈ బిల్డింగ్ కట్టి, అది కూడా వచ్చి కూడా 5-6 ఏళ్ళు అవుతున్నది, అది చుట్టూ కంపౌండ్ వాళ్ళు చేసి అంత మాత్రమే, కానీ మేము 40 ఏళ్ళ సంది ఉన్నాము, ఇదంతా అడిగే సార్, వారానికి ఒక శవం వెళ్తుండే, ఇదంతా మొత్తం అడివే ఉండే, ఎక్కడ ఇల్లు లేవు, పెద్దమ్మ గుడి కడ పోయి నీళ్ళు తెచ్చుకుంటుంటే మా అక్కడ డౌన్ లో పోయి నీళ్ళు తెచ్చుకుంటుంటే మాకు నీళ్లు కూడా లేవు, కరెంటు కూడా లేకుంటే మేము చిన్న దీపం పెట్టుకొని ఉంటుంటే మీ ఈడికెళ్ళి నడుచుకుంటూ పోయి పెద్దమ్మ గుడి కడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటుంటే మేము, ఇప్పుడు చుట్టూ తిరిగి పోవాలని అంటే ఇప్పుడు చుట్టుముట్టుగా ఇల్లు అయినా అప్పుడు అడిగి ఉండే, ఇప్పుడు చుట్టుముట్టుగా ఇల్లు అయిందో 1 గంట 2 గంటలు పడుతుంది పెద్దమ్మ గుడి కడికి నడుచుకుంటూ పోవాలంటే చుట్టూ తిరిగి పోవాల్సి వస్తుంది, ఇప్పుడు ఎందుకంటే మొత్తం చుట్టూరుగా ఇల్లు అయినాయి, ఏ అప్పుడు ఇల్లు లేకుంటే అప్పుడు మొత్తం ఇట్లా డైరెక్ట్ పోతుంటే ఇంత మంది వచ్చి మా పక్క నుండి మమ్మల్ని ఇప్పుడు ఎలా కొట్టాలని చూస్తున్నారు, ఏది ఏం న్యాయము, ప్రభుత్వం మాకు ఏం న్యాయం చేస్తుంది, ఇన్నేళ్ల సంది ఉంటే కూడా మాకు ఏ న్యాయం జరగలేకపోతున్నారు, కట్టి ఇంత మందికి ఎంత మంది మేము 272 పట్టాల వాళ్ళకి మళ్ళీ ఉన్న పెరిగిన కుటుంబాలు ఏమైనా కూడా కొంచెం పెరిగిన కుటుంబాలు ఉంటే కూడా వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిందే, మేము వీడికి వెళ్ళి అసలు ఇన్నేళ్ల సంది బతుకుతుంటున్నాము, మా పక్కన వచ్చి ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళ ఒత్తిడి కూడా మేము తట్టుకోలేకుండా బతుకుతున్నాం, మేము మాకు ఎట్లాగన్నా చేసి మాకు ఇల్లు ఈయనే ఇయ్యాలా, వీడికి వెళ్ళి జరిగే ప్రసక్తే లేదు, మేము సచ్చినా సస్తాం ఈయనే, ఆయననే మొత్తం వెరిఫికేషన్ చేసి తీసుకొచ్చాడు, అసలు వాళ్ళు 2021లోనే ఒప్పుకొని రాజీ పడ్డట్టు వాళ్ళు ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేసి ఉన్నారు, కానీ ఇక్కడ ఉండేటటువంటి 272 కుటుంబాలకు గాను ఇప్పుడు దాదాపు 400 కుటుంబాలైనా మేము ఆ రోజు నుండి ఈ రోజు వరకు పిల్లలు పెద్దలు మొత్తం పెళ్లిలు అవుతూ ఇప్పుడు మా పరిస్థితులు 8-10 గదాల్లోనే కాలం ఎలా తీస్తా ఉంటే ఇక్కడ ఉన్న పక్కనే ఉండేటటువంటి మాజీ జడ్జి గారు అయినటువంటి జడ్జి గారికి ఏ విధంగా ఆయన అదైందో గాని ఒక ఎమ్మెల్యేగా వచ్చి ఆ రోజు ఇక్కడ ఉండేటటువంటి ఈ మ్యాప్ లో మున్సిపాల్ ఇచ్చిన మ్యాప్ లో ఎలాంటి రోడ్డు లేదు, లేకున్నా ఇప్పుడు మాత్రం ఆయన రోడ్డు ఇవ్వాలి, ఈయనతోన మెప్పు పొందడానికి, ప్రభుత్వం పెద్దలతోన మెప్పు పొందడానికి ప్రజలను ప్రభుత్వాలను తప్పుదోవ పట్టిస్తుందనేటటువంటిదే మా వాదన, ఎప్పటి నుంటో దానా నాగేందర్ గారు ఏదో చేస్తాడు చేస్తాడు అనుకుంటే లాస్ట్కి వస్తే మా గుడిసెలు వీకేయమని, లేకపోతే నేను 22 తారీఖు నాడు వెళ్ళిపోతా ఉన్నా 15 రోజుల తర్వాత వస్తా నేను, అంతలోపు మీరు ఎవరన్నా వస్తే నాకేం అరకలేదంటే హైదరాబాద్లకు చెప్పిందా కావాలని తీసేయమని, లేదంటే నేను ప్రభుత్వంతో మెప్పు పొందడానికి ఏదో ఈ పేద ప్రజల గుడిసెలు వీకేస్తే హైదరాబాద్లతో మళ్ళీ మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కొడుతూ ఉంది, అందుకోసానికి దయచేసి మాకు కావాల్సింది 272 కుటుంబాలకు అలాట్మెంట్ ఇచ్చిన కుటుంబాలకు ఇక్కడనే ఇల్లు కట్టిస్తూ మిగతా కుటుంబాలు ఎక్కువైన కుటుంబాలకు వేరే చోట ఎక్కడన్నా ఉంటే మీరు కట్టించి ప్రభుత్వం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం, పేదల పక్షాన ఇప్పుడు మారిందని చెప్పుకున్నటువంటి గవర్నమెంట్ కనీసం మారినటువంటి రూపాలు ఏమి చూపెట్టకుండానే మమ్ములను పేదలను మరింత మార్చే క్రమం తయారు చేస్తా ఉన్నారని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఈ విషయం మీ మీడియా ద్వారా మా కార్పొరేటర్ గారు మాకు అండగా వచ్చినందుకు ఆయనకు నిజంగా మేము ఎప్పుడు కూడా మా కార్పొరేటర్ గారు
ఆడికి పోయి ఏదన్నా సమస్య అడిగినమ్మడే స్పందించేటటువంటి వ్యక్తి ఇయాల మీ గుడిసెలు ఏ విధంగా వీక్తాడు అని ఆయనను డీటెయిల్స్ తీసుకొచ్చి కోర్టు కేసులో క్లియర్ అయ్యింది. క్లియర్ అయితే కూడా కట్టి ఇవ్వలేదు, నిధులు లేక కాదు, నిధులు ఆల్రెడీ మాకు అప్పుడే అలాట్మెంట్ అయి ఉన్నాయి, నిధులు ఉన్నాయి, దయచేసి అవి అట్ట ఇయ్యకపోగా కట్టియలేకపోతే ప్రభుత్వానికి దయచేసి సీఎం గారికి విన్నపిస్తున్నాం. మా పేదవాళ్లకు కట్టియలేకపోతే 8 పల్లె గదాలు వచ్చినా మేము ఎట్లనో లేక అడ్జస్ట్ చేసుకొని కొలుచుకొని అందులోనే రేగుల రూమ్లో అవన్నీ వేసుకొని కట్టుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాంటి అవకాశం కల్పించాలని మీ మీడియా ద్వారా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. పిలవగానే స్పందించి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా గత 2009 యాక్చువల్లీ వీళ్ళందరూ ఇక్కడ నివసించిన బట్టి 30 ఏళ్ళు 35 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ 2009 వీళ్ళకి లీగల్గా ల్యాండ్ ఆ రోజు అవన్నీ పడుకుంటాయి, ఎన్నో పడుకుంటాయి, 17 బ్లాకులుగా ఇలా అలాట్మెంట్ అయింది. 272 ఇళ్ళు ఇలా అలాట్మెంట్ అయితే ఎంఆర్ఓ గారు లీగల్గా వీళ్ళకు అఫీషియల్గా వీళ్ళకు ఇళ్ళు ఎంఆర్ఓ రాసి ఆ రోజు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ లీగల్గా రాసి వీళ్ళు అలాట్మెంట్ అయింది, వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళు పంపించారు. ఇది క్లియర్, ఇందులో ఏం మోసం ఇది మేము ఇచ్చింది కాదు, ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఎంఆర్ఓ గారు ఇది ఇచ్చింది, లీగల్గా అప్డేట్ అయిన వాళ్ళు ఇచ్చింది. వాళ్ళకి లీగల్గా 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, అప్పుడు ఉన్న ఇందిరా మిల్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇల్లు కట్టిస్తామని చెప్పింది లీగల్ డాక్యుమెంట్ ఇవన్నీ. ఇది ఒకటి. 2009 ఇంచుమించు 9 కోట్లతో ఇది ఈ 17 బ్లాకులుగా కట్టడానికి నిర్వహించారు. ఆ రోజు ఏం జరిగింది, ఇక్కడ సొసైటీ ఏదైతే ఉందో ఆ రోజు ఇక్కడ పార్క్ ఏదైతే మన పార్క్ వెలగొట్టారో ఆ పార్క్ ల్యాండ్ మాకు అక్కడ కంపౌండ్ వాళ్ళ పార్క్ కట్టిన తర్వాత మీరు కట్టుకోవాలని చెప్పేసి ఆనాడు సొసైటీ ఇదే ఎమ్మెల్యే స్థానిక ఉన్న ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే మినిస్టర్ కూడా నగర అధ్యక్షుడు నారాయణ నాగేందర్ ఆ ఇద్దరికి పొంతన లేకపోవడం వల్ల ఇద్దరు కాంట్రాక్ట్ వచ్చేసి వాళ్ళు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఇది లీగల్, ఇది ఇప్పటిదాకా ఎమ్మెల్యే ఎక్కడ కూడా దీని గురించి మాట్లాడలేదు. ఇది ఒకటి అయిపోయినాక నెక్స్ట్ ఇది ఇప్పటికన్నా 2021 4వ నెల 21 నాడు 18 తారీఖు 4వ నెల 2021 నాడు లీగల్గా సొసైటీ మొత్తం కూర్చొని మాకు ఈ ల్యాండ్ సమ్మతమే, గరీబ్ వాళ్ళని ఇంకా కూడా ఇబ్బంది పెట్టద్దు మీరు, వీళ్ళకి ఇల్లు కట్టేయమని చెప్పేసి 2021 ఇచ్చింది. ఇది సొసైటీ కేసు ఇద్దరా చేసుకొని వాళ్ళు ఎవరు నందగిరి సొసైటీ ఏదో ఉందో ఈయన ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. రెండు వచ్చేసి వీడికి వచ్చేసి ఈ ప్రజలు నందగిరిలో కాస్ట్లీ ఉండొద్దా అని చెప్పి భారీ మాటలు మాట్లాడి ప్రజల పక్షాన్ని ఉన్నట్టు నటిస్తూ వాళ్ళ పక్కనే ఉంటూ వాళ్ళ మోహన్ చేస్తూ నిన్నగాక మొన్న సండే నాడుకి వచ్చేసి 11:00 వచ్చేసి వీళ్ళందరినీ బెదరగొట్టి ఆ ప్లాట్ ఏదైతే ఇల్లీగల్ అగ్రిమెంట్ జరిగి రాలేదు ఇప్పటికీ దానికి 30 ఫీట్ల రోడ్డు కావాలని చెప్పేసి ఏది చెప్తుండో ఇంతవరకు ఎమ్మెల్యే సదేశం. అదేవిధంగా ఈ మహిళలంతా చెప్తుండ్రు మీరంతా అడిగిన 30 ఫీట్ల దారి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళని ఉండబోయి అని చెప్పేసి అక్కడ కిందకి లోయలు ఏదైతుందో ప్రభుత్వ ప్లేసెస్ పార్క్ ప్లేస్ ఆ ప్లేసెస్ గుర్తులకు చెప్తాడు. ఇది ఎమ్మెల్యే సదాపైన అడుగుతున్నాను, ఈ ప్రభుత్వాన్ని మోహన్ చేస్తా ఉన్నాడు ఎమ్మెల్యే, ప్రభుత్వాలను మోహన్ చేస్తున్నాడు, మీడియా తప్పుతో పట్టిస్తా ఉన్నాడు, ఇది ఎంతవరకు కట్టే ఈ ప్రభుత్వాన్ని ఇప్పటిదాకా చెప్తున్నా ఎమ్మెల్యే 2009 ఇప్పటిదాకా 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినావు కదా, ఇంకెన్ని ఏళ్ళు ఉంటాయో ఇల్లు కట్టిస్తావు వీళ్ళకు, ఏ రకంగా ఇల్లు కట్టిస్తావు, ఏనాడన్నా వీళ్ళ గురించి ఈ రోజు అసెంబ్లీ కానీ ఎక్కడ మాట్లాడరా మీరు ఈ బయట ఇప్పుడు నిన్న వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకురు కదా, ఏనాడన్నా వీళ్ళ గురించి ఇవన్నీ వివరించినావా, వీళ్ళ మీద కేసు అయింది ఇది ఆగిపోయింది ఏ రోజు వివరించినావా, ఎప్పుడు చెప్పలేదు కదా, వాళ్ళు విత్డ్రా చేసింది ఎప్పుడైనా చెప్పినావా, ఏనాడు కూడా వీళ్ళకు వీళ్ళ పక్షాన మాట్లాడిన పాప అనవ్వలేదు. ఇప్పటికన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాం ఈ బిడ్డలంతా ఉమ్మడి పాలమూరు బిడ్డలు జిల్లా బిడ్డలు వీళ్ళంతా వీళ్ళందరికీ న్యాయం చేయాలనే ఖచ్చితంగా వీళ్ళని కోరుతా ఉన్నాను. ప్రజల పక్షాన్ని నిలబడతాం, బీఆర్ఎస్ పార్టీ కాటి ప్రజల పక్షాన్ని నిలబడుతుంది తప్ప కానీ ఇంకకూడదు, ఈ రోజు భయపడదు. నువ్వు 272 అఫీషియల్ లీగల్ అలాట్మెంట్ అయింది వాళ్ళకు, వీళ్ళకి దాదాపు 300-350 మంది ఇల్లు ఉంటాయి ఇక్కడ, చాలా మంది వాళ్ళ పిల్లలు కానీ 30 ఏళ్ళకి వచ్చారన్న, వాళ్ళ పిల్లలు పెళ్లి కూడా అయిపోయినాయి, వాళ్ళు కూడా ఇక్కడ ఒక అమ్మాయి పెళ్లి కూడా కానీ ఇప్పటిదాకా ఇప్పటికైనా ఈ ప్రభుత్వ ప్లేస్ ఏదైతే ఈ 17 బ్లాక్లు ఏదైతుందో
తక్షణమే స్టార్ట్ చేసి మీరు కట్టిస్తారా ఇందిరా మిల్లే కట్టించి ఈ ప్రభుత్వం ఈ ప్రజలకు ఇవ్వాల్సిన కోరుతాను. అధికారులు వచ్చి బెదిరింపు వచ్చారు మన ఎవరు రాలేదు. ఎమ్మెల్యే దానం నాగేందర్ వచ్చింది ఇక్కడ, ఆయనతో ప్రధాన అంచరుడు కథా స్క్రీన్ పై దర్శకత్వం వహించిన నరసింహరావు గారు వచ్చారు, ఆయన ఇంకొకరు గోపాల నాయక్ వచ్చారు. ఈ ప్రజలందరినీ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టేది అంత ప్రధానంగా వీళ్ళే కాబట్టి వీళ్ళే ఉంటారు, వీళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ ప్లేస్ ల్యాండ్ ఒకసారి మీరు విజువల్ తీసుకోండి, మీ దానిపైన ఖచ్చితంగా నేను ఇప్పుడు హైడ్రో చైర్మన్ ఎవరైతే రంగనాథ్ గారు ఉంటారో వాళ్ళు కూడా లీగల్ అని కంప్లీట్ ఇస్తున్నాను. ఎందుకంటే అలాంటి సొసైటీ లేవుటు, సొసైటీ లేవుటు. ఇక్కడ క్లియర్ ఉంది ల్యాండ్ ఇంక్రూవ్మెంట్ అయ్యారు, పడుకోమ్మ పడుకోదల్ సొసైటీలో క్లియర్ ఇంక్రూవ్మెంట్ అయ్యారు. ఇది ఆయన ల్యాండ్ కొంచెం మూల క్రాస్ ఉన్న ల్యాండ్, ఎంత ల్యాండ్ చూడండి ఆయన ల్యాండ్. దీనికి పక్క రోడ్డు లేదు, 30 ఫీట్ల రోడ్డు కావాలని చెప్పేసి ప్రజలందరూ బీకేసే నేను ఉంటా మీకు సపోర్ట్ ఉంటా లేకపోతే మీ పక్షాలు నివ్వడని చెప్పేసి వీడియో తర్వాత బయటకు వచ్చింది. వీడియో బయట కూడా మీకు ఖచ్చితంగా ఇస్తాను. ఈ చెట్లు అయితే చాలా 30 ఏళ్ళు 14 ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఆ టైంలో మొత్తం బౌండరీ లైన్ వేసి పార్క్ ప్లేస్ అని చెప్పేసి అప్పట్లో అది వేసినాం. ఇప్పటిదాకా ఏమన్నాడు మన్నటి దాకా ఆ దందగిరి ప్రజలు ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా, వాళ్ళు ఇబ్బంది పెట్టట్లేదు, వాళ్ళని మీరు ఇబ్బంది పెడతారు. కొంతమంది అంచర్లు పెట్టేసి ఆడ కంటైనర్ దింపేసి వాళ్ళ కరెంట్ మీటర్లు గుంజేసి వాళ్ళ కంటైనర్ 900 కి పోతే వాళ్ళ 100 ఫోన్ చేసి కూడా కంప్లీట్ చేసేది కాబట్టి అది ఎంక్వైరీ అని చెప్పాడు కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాను జూబ్లీ ఏసీపీ గారు సీఆర్ గారు కానీ వాళ్ళ ఎస్ఐ గారు చెప్తాను వీళ్ళు ఖచ్చితంగా విచారణ జరిపించాలి, లోపడేయాలి ఖచ్చితంగా. వీళ్ళైతే దానాగిరి పైన స్వచ్ఛందం యంత్రం వేసి జూబ్లీ స్పీస్ కూడా కేసు కూడా పెడతాము, మళ్ళీ వచ్చి ప్రజలు ఇబ్బంది పెట్టకూడదని చెప్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తా ఉన్నాను, ఈ ప్రజలకు న్యాయం చేయండి. ఈ బిడ్డలు మొత్తం అంతా ఉమ్మడి మహమీదాబాద్ నల్గొండ జిల్లా బిడ్డలే ఉంటారు, అధికంగా ఉన్నారు ఎక్కువ ఉండరు, ఇంకా మిగతా వాళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ బిడ్డలకు న్యాయం చేయాల్సింది కదా. మనస్ఫూర్తిగా వీళ్ళ పక్షాన వాడతాం, ఖచ్చితంగా కొట్లాడతాం. ఎప్పుడు ఎనీ టైం మీకు చెప్తున్నాను అర్ధరాత్రి వాడిని వస్తే నాకు ఫోన్ చేయండి, మీకు దగ్గర 1 కిలోమీటర్ దూరం ఉంటాను, నేను ఎనీ టైం ఎప్పుడైనా రానికి అడిగి ఉన్నాను. కానీ ఒక ఇల్లువీక్లో మాత్రం మీద ఒప్పుకున్న పరిస్థితి లేదు, దీని వరకు ఎంతవరకు తీసుకెళ్ళడానికి దీని ముందుకెళ్తాం. దీని తక్షణమే ఈ రోజే మాట్లాడి ఈ రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రజలు భయభ్రాంతులతో కూడా గురవుతా ఉన్నారు, వీళ్ళకి ఖచ్చితంగా వీళ్లకు స్పష్టమైన హామీ రావాల్సిన అవసరం ఉంది. ఈ నగరానికి రాష్ట్ర ఎవరైతే మినిస్టర్ ఉన్నారో పొన్నబాబు గారు ఉన్నారో వాళ్ళు కూడా విజిటింగ్ చేయాలి, ఖచ్చితంగా వాళ్ళకి వచ్చి ప్రజలకు హామీ ఇవ్వాల్సిందే చెప్తున్నా. 40 సంవత్సరాల నుండి ఇదే పూర్వీకులలో బతుకుతున్నాము. సంవత్సరం కిందట అంతా ఒక కాలనీ లాగా చేసుకున్నాము, ఒక ఆటో వచ్చేటట్టు, ఒక బైక్ వచ్చేటట్టు, ఎవరికైనా వెళ్తే బాగాలేకపోయినా మా ఇంటి దగ్గరకు వచ్చి ఒక వెహికల్ తీసుకుపోయేటట్టు చేసుకుందామని కాలనీ రెడీ చేసుకుంటున్నాము. ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళి అడిగి వచ్చినాము చేసుకోమని చెప్పిండు. బస్సులో వేరే అక్కడ బస్ లీడర్లు గోపాల నాయక్ వాళ్ళు వచ్చి వద్దు అట్ల ఇట్లా చేస్తే ఎట్లా మాకు సరిపోదు ప్లేస్ అని చెప్పేసి ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఆఫ్ చేసిరు. ఒక 3 నెలలు వర్షంలోనే ఉన్నాము గుర్షలు తీసేసుకొని. అక్కడ బాత్రూమ్స్ లేవు మాకే, ఒక్కొక్క రూమ్లలో ఒక 10-12 మంది ఉంటున్నాము. జంగళ్ళ బాత్రూంలో పోతే పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి, మాకు చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఆడలం పోతుంటాయి పార్క్ లో ఉంటున్నారు సార్. చేస్తామంటే బిల్డింగ్ వాళ్ళు ప్లాట్ వాళ్ళు రోడ్ 30 ఫీట్ల రోడ్ వదలమని చెప్పిరంట, అందుకని చెప్పి కాల్ చేయమంటారు సార్ మమ్మల్ని. మేమేం కాల్ చేయం సార్, మేము ఎట్లున్నామో అట్లనే ఉంటాము. ఒక ఎమ్మెల్యే మాకు సపోర్ట్ చేస్తాడని అనుకుంటే ఎమ్మెల్యేనే వచ్చి ఆ విధంగా చెప్పిపోతే మేమేం చేయలేకపోతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ గౌరవీయులు ఎంఆర్ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, అదే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాను, పెద్దలు కాదు మీ చేసిన ఫస్ట్ ఈ జాగా వచ్చి ఫస్ట్ ఇమ్మీడియట్ గా కొలిచి రేపు పొద్దుగాలు పట్టి జాగ ఎంత జాగా చూసి ఆ జాగా ఇమ్మీడియట్ గా డిస్మిషన్ చేసి ఎన్నో చేస్తారు కదా, మార్పు ఎక్కడి నుంచో కాదు ఇక్కడి నుంచే మార్పు కాలేదు. సో నందగిరి హిల్స్ లేఅవుట్ది, లేఅవుట్లో వీళ్ళకున్న జాగా ఎంత, వీళ్ళు ఆక్యుపై చేసింది ఎంత, ఇది చేయకపోగా మళ్ళీ కూడా 30 ఫీట్ల రోడ్డు కావాలని చెప్పి స్వయంగా వచ్చి ఎమ్మెల్యే గారు చెప్పడం ఇంతవరకు న్యాయం అని చెప్తా ఉన్నాను. గతంలో ఏం చెప్పిండు, గరీబుల పక్క పెద్దల పక్క గరీబు ఉండని చెప్పినావు కదా, నీతి మాటలు చెప్పినావు కదా, ఇవాళ నీ నీతి మాటలు ఏమని అడుగుతా ఉన్నాను. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయ్యా రేవ ప్రభుత్వాన్ని మోసం చేస్తా ఉన్నాడు, ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు, 296,000 ఓటర్లను కూడా ఈయన ఎమ్మెల్యే మోసం చేస్తా ఉన్నాడు. ఈ ప్రజలను కాపాడవలసింది కోరుతా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. తక్షణమే విలగిస్తే ఇల్లు కట్టుబడేది స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వం చేస్తున్న అరచకాలు ఏతుందో ఈ ప్రజలను ఇప్పుడు కాపాడాలని చెప్పేసి చెప్తా ఉన్నాను. కాపాడాలి, ఈ గుర్తులు ఇక్కడికి తీయొద్దు అంటే తీయొద్దు, ఈ గుర్తులు ఇక్కడికి తీయొద్దు తీయొద్దు, ఈ ప్రభుత్వాన్ని ఎమ్మడే బుద్ధి చెప్పాలి.
ఇవన్నీ మాత్రం ఎప్పుడు జరగవు. గవర్నమెంట్ ఏకమైతే ఇల్లు వాళ్ళు ఏకమైతే మేము ఎక్కడ ఉండాలి? అసలు లారీ కూడా అవసరం లేదు, అంటగట్టిపోతారు. ఇదివరకు అంటగట్టిపోయినారు ఎంత ఇంక్రూవ్మెంట్ అయ్యారు చూడండి. ఒక బండిని కూడా పెట్టనియారు మమ్మల్ని, మాకేమో జాగలేదు అక్కడ లోపల. మాకెంత ఇబ్బంది అయింది చూడండి, మన లోపలి పోతల కాలాలు ఎంత జాగాగో మా పెట్టబుద్ధి ఏడుకుంటారా? వాళ్ళు వచ్చి నలుగురు వచ్చారు. అందులో గోపాల్ అక్కడి నుంచి వచ్చిండు. వచ్చి డైరెక్ట్ కొత్త చూస్తున్నాయి, ఇంత ముందు కటౌట్ వీకినప్పుడు అట్లా చేసారు. ఇలా కటౌట్ అన్ని రేకులు విజయాలు తీసుకోండి. రేకులు ఇది బాగుంటారు అంటే మొత్తం ఇది ఎంత పార్క్ ప్లేస్ ఎంత ఎమ్మెల్యే గారు ఏమంటాడు? ఈ ఆ ఇల్లు వేకేసి ఈ పార్క్ ప్లేస్ ఏమని చెప్తున్నాడు? ఇల్లు వేసుకోండి ఇల్లు వేసుకోండి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.